దేవుని దివ్యమైన వాక్ మనం వినబోతున్నాం. దేవుని వాక్యానికి ముందు పర్వతములు తొలగిన, మెట్టులు తత్తరిల్లిన, నా కృప నేను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని సెలవిచ్చిన ప్రభు పేరిట దేవజనులు యేసున రాసిన పాటల్లో నుండి పర్వతములు తొలగిన, మెట్టులు తత్తరిల్లిన, నా కృప నేను వేడిదన్నావు. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. ఈ పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం నన్ను కనుప పవలే, అనుక్షణం నన్ను కనుప పవలే, కాచిన కృప, కాచిన కృప, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనల్టివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువలేనల్టివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించినులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించినులే, ఆదరించినులే నీదు ముఖ కాంతియే, ఆదరించెనులే నీదు ముఖ కాంతియే, ఆదరించెనులే నీదు ముఖ కాంతియే. ఆత్మీయులేనను అవమానించగ, అన్యులేనను అపహసించగ, ఆత్మీయులేనను అవమానించగ, అన్యులేనను అపహసించగ, హండని వైతివయ్యా కొండని వేసయ్యా, అండని వైతివయ్యా
सुख शांति ले नाकु नी दुख दिले लो नित्य सुख शांति ले नाकु नी दुख दिले लो మనసు విప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా 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 మా గొప్ప తండ్రి అతి శ్రేష్ఠుడా గనుడా నిత్య నివాసి సర్వ సత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్ముడా మీ ఘననామానికి స్తోత్రము ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాం
ఇంతవరకు స్తుతుల మూలంగా తలాంతుల మూలంగా మీరు మహిమ పొంది ఉన్నారు. ఈ 67వ కొడుకులు నీ సంకల్పులు ఉన్న పిల్లలందరూ నీ సన్నిధికి వచ్చారు. మేమంతా మీ కృపాసనము చేరుకున్నాం. ఈ 67వ కొడుకులు ఇంతవరకు స్తుతుల మూలంగా తలాంతుల మూలంగా మహిమ పొంది ఉన్నారు. ఇప్పుడు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. ఇసయ్యా నాతో మాట్లాడండి అయ్యా, ఇసయ్యా మాతో మాట్లాడండి అయ్యా, ఇసయ్యా మా అందరితో మాట్లాడండి అయ్యా. నీ ప్రజలమైన మాకు విమోచన కలుగునట్లు, నీ రాజ్యము విస్తరించినట్లు, మహిమ ఘనత ప్రభావంలో మీకు చేకూర్చబడినట్లు ఒక ఉన్నతమైన శక్తివంతమైన అపొస్తలుల ఉపదేశం నీ సేవకునైన నా నోటు ఉంచి మా అందరితో మాట్లాడి మహిమ పొందండి అయ్యా. మీరే బోధించువానిగా, ప్రకటించువానిగా, గ్రహింపచేయువానిగా, ఒప్పింపచేయువానిగా ఆత్మకార్యాన్ని మీ స్థాయిలో మీ శైలిలో మీరు జరిగించి మహిమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఒక శక్తివంతమైన సందేశం నేను మీ దగ్గరకు తీసుకుని వస్తున్నా. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టులు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట నాతో చెప్పండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను మీతో ఒక నిబంధన చేశాను, ఆ నిబంధన అని మీ మీద జాలిపడు యెహోవా వా. ఎంత అద్భుతమైన మాట! దేవుడు సంఘముతో ఒక నిబంధన చేశాడు. వినండి, నిబంధన అంటే అర్థమేంటి? ఉడంబడిక, ఇద్దరు వ్యక్తుల మధ్య కుదిరిన ఉడంబడిక, ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. 2000 సంవత్సరాల క్రితం ఒక వధించబడిన గొర్రె పిల్లల సిలువలో బలియర్పణగా మారిన యేసయ్య తన రక్తాన్ని చేత పట్టుకొని, మీకు అర్థమైందా? ఒక వధించబడిన గొర్రె పిల్లగా మారిన యేసయ్య ఒక బలిగా అర్పణగా మారి కలువరి సిలువలో తన రక్తాన్ని సిందించి ఆ వధించబడిన గొర్రె పిల్లైన తన రక్తాన్ని ఆయన చేత పట్టుకొని మరలా ప్రధాన యాజకునిగా మందిరములోనికి ప్రవేశించి తెరను రెండుగా చీల్చి తన రక్తము వలన స్థాపించబడబోతున్న సంఘముతో ఒక నిబంధన చేశాడు. యేసయ్య ఒకసారి తన శిష్యులతో కూడా బల్లక్రమంలో పాల్గొని ఒక రొట్టెను చేత పట్టుకొని ఆశీర్వదించి దాన్ని విరిచి వారికిచ్చి ఒక పాత్రలోని ద్రాక్ష రసాన్ని ఎత్తిపట్టి, ఇదిగో ఇది ఏమనుకున్నారో, నా రక్తము వలనైన నిబంధన
స్తబులు కొడతారా? ఆ మాట ఒకసారి చదువుతారా? లూకా సువార్త 22:20. ఆయన ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు సిందించబడుతున్న నా రక్తము వలనైన నిబంధన. స్తోత్రం చెప్పండి. యేసయ్య మనతో ఒక ఒప్పందం చేశారు, మీకు గుర్తుందా? యేసయ్య మనతో ఒక నిబంధన చేశారు, యేసయ్య మనతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నీవిలా ఉంటే నేను ఇది చేస్తా. దీన్ని ఏమంటారు? నిబంధన. నువ్వు నన్ను ప్రేమిస్తావా పేతురు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. అవును ప్రభువా, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తుంటేనే నీకు ఒక పని అప్పు చెబుతున్నా. ఏంటా పని? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నా గొర్రెల్ని కాస్తావు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపుతావు. ఇది ఒక నిబంధన. నీ మీద కోపపడను, నీకు విరోధంగా ఉండను, నువ్వు నా విషయమై నా వాక్యానుసారం అడుగులు వేయగలిగితే నేను నీ మీద నీకు విరోధముగా ఉండను, నీ మీద కోపంగా ఉండను. ఇది ఒక నిబంధన, ఉడంబడిక. నేను విడువను, ఎడబాయను. ఆయన చేసిన ఒక నిబంధన. అంతేనా? ఇదిగో, ఎవరు నా శరీరాన్ని తింటున్నారో, ఎవరు నా రక్తాన్ని త్రాగుతున్నారో, అంటే నా బల్లల్లో ఎవరు పాల్గొంటున్నారో వారి యందు నేనుంటా, నా యందు వారుంటారు. అంచు దినమున వాణ్ణి లేపుతా, నేను వచ్చినప్పుడు వారందరూ లేపబడతారు, రెక్కలు ధరించి ఎత్తబడతారు. వారే నిత్య జీవం కలవారు. ఇవన్నీ మీ పట్ల చేస్తాను. ఇది సంఘంతో దేవుడు చేసిన మరొక మాట చెప్పిన. యేసయ్య మనతో చేసిన నిబంధన ఏంటో తెలుసా? నేను అతి త్వరలో మేఘగురుడనై రాబోతున్నాను, నాకు ఒక ఆశ ఉంది. నేను మీ మధ్యకు వచ్చి నివసించాలనుకున్నాను, కానీ నాకు నివాస స్థలం మీ దగ్గర లేదు. అందుకని నేనున్న చోటుకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి, అక్కడ మీరు వస్తే మీకు నివాసాలు కావాలిగా. నేనుండే చోటున మీరున్నట్లు మీ కొరకు నేను నివాస స్థానములను కడుతున్నాను. నేను త్వరలో వస్తాను, నేనున్న చోటుకే మిమ్మల్ని తీసుకుని వెళ్తా. అందుకే నేనే స్వయంగా శిల్పినై, శిల్పకారునై, పునాదులు వేసి పునాదులు కలిగిన పట్టణాన్ని, కోట గుమ్మములను మీ కొరకు నేను నిర్మిస్తున్నా. ఇది దేవుడు మనవునితో చేసిన నిబంధన. భూమి మీదకి 7 సంవత్సరాల మహాభయంకరమైన శ్రమ రాబోతుంది. ఆ శ్రమలో నా వలె జీవిస్తున్న వారిని, ఆ శ్రమలో పాల్గొనకుండా నాతో సమభీకర రూపునిగా, నాతో సమానత్వం కలిగిన పరిశుద్ధత విశ్వాసం కలిగిన వారిని నాతో కూడా ఉండటానికి నేను మధ్యాకాశమునకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతా. 7 శ్రమలు మీరు చూడని చూడరు. ఇవన్నీ సంఘానికి ప్రభువు ఇచ్చిన నిబంధన. నిబంధన, నేను నిన్ను నాశనం చేయను, నీ కీడు నుండి తప్పిస్తున్నా. ఇవన్నీ దేవుడు నీతో నాతో చేసిన ఎన్నున్నాయి, గుర్తున్నాయా? అవును, ఎన్ని నిబంధనలు యేసయ్య చేశాడో. మీరు లోక స్నేహం చేసి దేవునికి శత్రువులయ్యారు, కానీ మిమ్మల్ని నా రక్తం చేత తండ్రితో
సమాధానపరిచాను. ఇలాంటివి ఎన్ని చేశాను? అవును కదా, అదే మాట గుర్తు చేస్తున్నాడు. చింత చుట్టు కింద సేవ ప్రారంభించిన తొలటి దినం నుండి ఈనాటి వరకు ఎప్పుడు నీతో ఏం చెప్పానో ఆ నిబంధనలు ఉల్లంఘించటానికి, తప్పిపోవటానికి నేను నరమాత్రుని కాదు. నా నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిన నా కృప నేను విడిచిపోదు. సమాధాన విషయమై నీతో నేను చేశానే ఆ నిబంధన, ఆ నిబంధన తొలగిపోదు. అవునా ప్రభువా? అవును. ఇదిగో నేను నీతో చేసిన నిబంధన తొలగిపోదు అనటానికి, ఇదిగో నా రక్తముతో నేను ఆ నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా. మనతో యేసయ్య చేసిన నిబంధన ఆయన రక్తము వలనైనా, అందరూ చెప్పండి. అంటే ఆయన రక్తంతోనే చేశాడు. నాకు ఈ మాట చదువుతుంటే ఎంత నా ప్రాణాత్మ శరీరాలు సంతోషిస్తున్నాయంటే, ఏదో ఒట్టు పెట్టుకోలా దేవుడు. ఆకాశం తోడను, భూమి తోడను, ఈ సృష్టి తోడను అనలేదు. తనకంటే మించిన వాడికి లేడని, తన తోడు అని చెప్పడానికి కూడా వీలు కాక, నా తోడు అని అనక, ఇదిగో నా రక్తముతో చేస్తున్నా, ఇదిగో నా రక్తం, కొత్త నిబంధన రక్తం, ఇది నా రక్తము వలనైన నిబంధన. రక్తం ఇజ్ కాల్డ్ ప్రాణం. రక్తం అంటే ప్రాణం. నా ప్రాణాన్ని ఇచ్చి నిబంధన చేస్తున్నా. ఏమని? నా కృప నిన్ను విడిచిపోదని, నేను నీతో చేసిన నిబంధన తొలగిపోదని. వా, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఓ మాట చెప్తాను, వింటారా? రెండు దేశాల మధ్య కుదిరిన నిబంధన ఒడంబడిక రద్దయిపోవటానికి అవకాశం ఉంది. ఇరు కుటుంబాల మధ్య కుదిరిన ఒప్పందం నిబంధన నిలుస్తుందనటానికి ఆధారం లేదు. ఒక భర్త ఒక భార్య పెళ్లిలో చూసుకునే నిబంధన ఆఖరి వరకు ఉంటుందా అనటానికి ఆస్కారం లేని రోజులు ఇవి. ఒక ప్రియులు ప్రియురాలు చూసుకునే నిబంధనలు శాశ్వతం ఉంటున్నాయా? చెప్పలేము. ఒక మనిషి మరొక మనిషితో చేసిన నిబంధనలు నిలువనివి, నీళ్లులాగా చంచలమైనవి. ఎంతోమంది పేతురు లాంటి వాళ్ళు యేసయ్యని అన్నారు, మరణమైన నేను నిన్ను విడువనన్నాడు. కానీ కొడుకు ఎక్కుమునిపోయి ముమ్మారు అబద్ధం ఆడాడు. బల్ల తీసుకొని ఏదో ఆతృతగా పనున్నట్టు వెళ్ళిపోయాడు. ఒకడు యేసయ్య మాట్లాడుతూనే రొట్టిచ్చారు, ద్రాక్షరసం ఇచ్చారు, రొట్టి ద్రాక్షరసం అందరూ తాగారు. అందరూ రొట్టి ద్రాక్షరసం తిన్నట్లే ఇస్కరియోతు యూదా కూడా రొట్టి ద్రాక్షరసం తిన్నాడు. యేసయ్య ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడండి. వీడు వెళ్ళిపోయాడు, లేచి వెళ్ళిపోయాడు ఆరాధనలో నుండి. ఎందుకు రా వెళ్ళాడంటే, మా గురువు గారు ఇక్కడే ఉన్నాడు, ఎంత కావాలి మీకు, నాకు ఎంత ఇస్తారు, పట్టిస్తా నేను. అరే అప్పుడేగా రొట్టె తిన్నాడు, రొట్టె ద్రాక్షరసం తిని లేచి వెళ్ళిపోయాడట. లేచి వెళ్ళి యేసును అప్పగించటానికి వచ్చేసాడు. ఇదర్ మనిషికి మనిషికి మధ్యన ఉన్న, చెప్పండి, నిబంధన. మనిషికి మనిషికున్న నిబంధన ఇదే? నో. ఏ మనిషిని మదగిన వాడు కాదు. యేసయ్యతోనే ఉంటానని నిబంధన చేసుకున్న యూదా రొట్టి ద్రాక్షసం తిని ఆ యేసు అక్కడ ఉండగానే లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి యేసయ్య నమ్మటానికి తీర్మానం చేసేసుకున్నాడు.
ఎంత దారుణమైన సంభవాలు. ఈ చేతులతో ఇంచుమించు 178 మంది సేవకులను అభిషేకించారు. 178 మంది సేవకులను అభిషేకించి అందరూ సేవలో ఉన్నారు. కానీ ఈరోజు పలకరించడానికి కూడా వచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఏ ప్రాంతంలో లేరు నేను అభిషేకించిన సేవకులు. రాజులను అభిషేకించడానికి దేవుడు ఈ చేతులను ఆడుకున్నాడు. హల్లెలూయ. పర్వతాలు తొలగిపోయినా మెట్టులు తతిరిలిన నా కృపను విడిచిపో, నా నిబంధన తొలగిపోదు. ప్రభు అన్నాడు మనిషికి మనిషికి ఉండే సంబంధన నిబంధన అది. భార్య భర్తతో చేసిన నిబంధన నిలబెట్టుకో ఉంటుందా? ఈ రోజుల్లో భర్త భార్యతో చేసుకున్న నిబంధన నిలబెట్టుకుంటున్నాడా? మరణమైన దుఃఖమైన శ్రమైన బాధైన ఆరోగ్యమైన అనారోగ్యమైన పేదరికమైన మరణమైన నిన్ను విడిచిపోనని ప్రమాణం చేసిన భార్య, నిబంధన చేసిన భార్య, కుడి చేతి పట్టుకొని నిబంధన చేసిన భార్య భర్త ఆ నిబంధనలో నిలుస్తున్నారా? నో. ఒక దైవ సేవకునితో ఒక విశ్వాసి చేసిన నిబంధన నిలబెట్టుకుంటున్నారా? నో. మనిషికి మనిషికి ఉన్న నిబంధన నిలబెట్టలేదు, తొలగిపోతుంది. కానీ యేసయ్య మనతో చేశాడే సమాధాన విషయమైన నిబంధన. నీ మీద కోపంగా ఉండను. ఉన్నాడా? ఒకవేళ ఉంటే నీ ఉంటావా? ఒక ఆయన అన్నాడు ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందని. నేనంటాను ఆ ఒక్క నిమిషం చాలు నువ్వు అయిపోవటానికంట. చాలదా? చాలదా? ఆ ఒక్క నిమిషం కూడా ఎలా కోప్పడ్డాడు చెప్పన? దీర్ఘశాంతంతో కోప్పడ్డాడట. అంటే ఆయన కోపంలో కూడా అదే నేను రాశాను, నీవు కోపించినది ఒక్క క్షణమే కదయ్యా, అది కూడా సహనంతో ఓర్పుతో ఏమన్నా అయిపోతానేమో అంటూ ఆలోచిస్తూ కోపించి కోపించుచునే 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 కోపించుతూనే మళ్ళీ దాని వెనకమాల వెనక వెంటనే వాత్సల్యత కోపిస్తూనే వాత్సల్యత. అసలు ఆ మాట లోతుకు తీసుకోండి. ఒక్క నిమిషం కోపడలా, కోపించుచునే దాని వెనకనే కోపిస్తూనే వాత్సల్య చూపింది ఆయన ప్రేమ. హల్లెలూయ. నీవు కోపించినది ఒక్క క్షణమే కదయ్యా, దయ చూపుచున్నావు ఆయుష్కాలమంతా. నీవు కోపించినది ఒక్క క్షణమే కదయ్యా, దయ చూపుచున్నావు కాలమంతా. నీ కృప ఉంటే యేసయ్యా, నీ కృపాసనమే బలపరచునయ్యా. నీ కృప ఉంటే చాలు యేసయ్యా, నీ కృపాసనమే బలపరచునయ్యా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మీద కోపంగా ఉండనన్నాడు. ఒకవేళ ఎప్పుడన్నా కోపించినా కోపిస్తూనే వాత్సల్యత చూపాడు. ఒక నిమిషం కాదు, ఒక్క క్షణం. ఆ ఒక్క నిమిషం నేను తగ్గించుకున్నా. బైబిల్లో నీ కోపం ఒక్క నిమిషం ఉంటుంది, కానీ నేను దాన్ని పాట రాసేటప్పుడు
ఒక క్షణం అన్న, మీకు అర్థమైందా? ఆ మాట తీసుకున్నారా? ఒక నిమిషం కాదయ్యా, ఒక్క క్షణమే నువ్వు కోపించావు. అది కూడా మళ్ళా ఒక క్షణం అంటే ఎంత? అలా కన్ను రెప్పేసి అంత అంత అయిపోయింది. అంతలో ఏం కోపిస్తాడు? మళ్ళీ ఆ క్షణంలోనే కోపిస్తూ నీ మీద కోపంగా ఉన్నన్నాడు. కోపంగా ఉన్నాడా? లేడుగా. నీ కీడు తప్పిస్తున్నాను అన్నాడు. మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడుగా. నిబంధన చేశాడు, నిబంధన చేశాడు. ఒక్కొక్క అద్భుతం చూస్తుంటే ఆయన్ని ఎలా స్తుతించాలో నాకు అర్థం కాదు. అద్భుతం పొందిన వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ అద్భుతాలు చూస్తుంటేనే నా ప్రాణాత్మ శరీరాలు స్తుతి ఎలా చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఒక మనిషి మరొక మనిషితో చేసిన ఒప్పందం, తీర్మానం, ఉడంబడిక, నిబంధన ఇవన్నీ ఉండేవి కాదు, తొలగిపోతాయి. కానీ ఒక్కసారి ప్రభువు నీతో చేస్తే నిబంధన, ఆ నిబంధన, ఆ నిబంధన, ఆ నిబంధన, ఆ సమాధాన విషయమైన నిబంధన. ఆ నిబంధన ఎలాంటిదో తెలుసా? ఇదిగో ఇది నా రక్తము వలనైన నిబంధన. అంటే యేసయ్య మనతో నిబంధన చేయించి వచ్చేసరికి ఎలా చేశాడు? రక్తంతో. ఇదిగో ఇది నా రక్తము వలనైన, నా రక్తంతో చేస్తున్నాను, నీ పట్ల ఇలా ఉంటానని, ఇది చేస్తానని నా రక్తంతో చేస్తున్నా. ప్రభు అన్నాడు, ఇప్పటి వరకు ఆపరుల కొరకు, అవకాశాల కొరకు నువ్వు చూశావు, ప్రపంచం నీకోసం చూస్తుంది. అలా నిన్ను చేస్తున్నా. ఇది నా రక్తము వలనైన నిబంధన. హల్లెలూయా. తరానికి ఒకడు కావాలి దేవునికి. ఒక్కొక్క తరానికి ఒకడు కావాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు వింటున్నారా? ఆయన మనతో చేసిన నిబంధన ఎలా చేశాడు అందరూ చెప్పండి. రక్తంతో చేశాడు. మరి మనం కూడా ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు, నీ నుండి కూడా దేవుడు ఒక నిబంధన కోరుకుంటున్నాడు, ఒక ఒడంబడిక కోరుకుంటున్నాడు, ఒక తీర్మానాన్ని కోరుకుంటున్నాడు. మనం ఎలా చేస్తావు? ఆయన తన రక్తంతో చేశాడు. ఎలా చేశాడు చెప్పండి? ఆయన రక్తంతో చేశాడు నిబంధన. మన నువ్వు దేంతో చేయాలి? నువ్వు దేంతో చేస్తావు? నువ్వు దేంతో చేయగలవు? ప్రభువు నీతో ఇలా చేస్తా, నీకు నీ విషయంలో ఇది చేస్తా, నీ విషయంలో ఇలా ఉంటా. దేవుడు తన రక్తముతో నీతో నిబంధన చేశాడు, రైట్? అవునా? తన రక్తంతో చేశాడు. ఇదిగో ఇది నా రక్తం, ఇది రక్తము వల్ల నేను నిబంధన అని చెప్పి ఒక నిబంధన చేసి నిన్ను విడిపించాడు, కాపాడాడు, భద్రపరిచాడు, కీలుని తప్పించాడు. ఓకే, ఫినిష్ అనుకోకు. నీతో ఎవరు తన రక్తంతో నిబంధన చేసి నిన్ను కీడు నుండి, నాశనం నుండి, నిత్య నరకాగ్ని నుండి, సాతానీయ శక్తుల ప్రభావాల నుండి, అపవాది అనుచరుల నుండి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించాడో, ఆ దేవునితో తిరిగి కూడా నీ ఒక నిబంధన చేయాలి. ఎలా చేయాలి? ఒకసారి కుడి చేయెత్తి చేసేస్తే సరిపోతుందా? చేయెత్తి చేస్తే సరిపోద్దా? నీ చేతిని ఉన్నమ్ముతాడే బాబు, నీ చేతిని ఉన్నమ్ముతాడు నానా. ఎవన్నమ్ముతాడు? నువ్వు చేయెత్తి చేసేస్తే సరిపోయిందా? బలిపీఠం దగ్గరకు వచ్చి రెండు చేతులు ఎత్తి చేసి ప్రమాణం చేస్తే దేవుడు సంతోషపడ్డాడు. మరి నువ్వెలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? నీవు కూడా ఆయనతో ఒక నిబంధన చేయాలి. తన రక్తం
దేవునితోనే నిబంధన చేశాడు. నీ విషయమై ఇలా ఉండను, ఇది చెయ్యను, ఈ కీడు తప్పిస్తున్నా ఒక నిబంధన చేశాడు, తన రక్తంతో చేశాడు, అది అక్షరాల నెరవేర్చి చేసి చూపెట్టాడు. మరి ఆయన నీతో రక్తముతో, రక్తము వలనైనా నిబంధన చేశాడు. మరి నువ్వు తిరిగి ఆయనతో ఎలా చేయాలి? ఒక మంచి మాట చెప్తాను. ఒక విశ్వాసి దేవునితో నిబంధన ఎలా చేయాలి? రైట్, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై, ఆయన అంటున్నాడు బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. స్తోత్రం. దేవునితో మనం ఎలా నిబంధన చేసుకోవాలట? బలి అర్పణతో. అదేంటి పాస్టర్ గారు, బలులన్నీ అయిపోయినాయి కదా? అయిపోయాయి. మేక, గొర్రె, కోడె, పావురం, గువ్వ, ఈ బలి కాదు. ఒక బలితో దేవునికి నువ్వు, ఒక బలి అర్పణతో దేవునితో నీవు నిబంధన చేసుకోవాలి. ఎంత లోతైన మాటో. దేవుడు మనతో నిబంధన చేయటానికి ఆయన బలియర్ప బలిగా మారిపోయి, బలిగాను అర్పణగాను మారి తన రక్తమును చేత పట్టుకొని, ఇదిగో నా రక్తముతో ప్రమాణం చేస్తున్నా, సంఘ విషయమై నేను ఇలా ఉంటాను, నీ కుటుంబ విషయమై ఇలా ఉంటాను, నీ విషయమై ఇలా ఉంటాను, ఇది చేయను, నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళని చెప్పి ఆయన తన రక్తముతో. మరి నువ్వెలా చేయాలి? బలి అర్పణతో ఆయనతో నిబంధన చేయాలి. అక్కడ చూడండి, బలి అర్పణతో నాతో నిబంధన. అందరు లోతుగా తీసుకుని మాట, అందరి మాటనండి, బలి అర్పణతో దేవునితో నిబంధన. ఏంటి బలి అర్పణ? బలి అర్పణతో దేవునితో నిబంధన. ఎలా బలి అర్పణతో ఎలా దేవునికి? ఏంటి ఏంటి ఆ బలి? అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో మీకు తెలుసా? పరిశుద్ధ సంఘంగా మనల్ని ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకు చేశాడు? గుళ్ళు గుచ్చి కూర్చుంటేకైనా, ముసుకేసుకుంటేకైనా? అసలు మనల్ని ఆయన ఎందుకు తన రక్తంతో కడిగాడు? ఎందుకు తన రక్తంతో పవిత్రపరిచాడు? ఎందుకు తన సంఘంగా మనల్ని కూడుకునేటట్లు చేశాడు? తన ప్రజలను ఎందుకు పిలిచాడు? తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మనకిచ్చి తన రక్తముతోనే ఎందుకు మనతో నిబంధన చేసి తన సొత్తుగా, తన ప్రజలుగా, తన పిల్లలుగా ఆయన మనల్ని చేసుకోగల కారణమేంటి? కారణమేంటి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఏంటి? ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, మనలను పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు బలులు అర్పించుటకు. స్తోత్రం చెప్పండి. దేవునికి మనం బలులు అర్పించటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాత నిబంధన గ్రంథ కాలంలో కోడెలు, మేకలు, గొర్రెలు, పూగువలు, పావురాలు బలులు అర్పించి దేవునికి ప్రీతికరమైన యజ్ఞం చేసి దేవుని సంతోషపెట్టేవారు. ఈరోజు మనం కూడా దేవునితో ఒక నిబంధన చేయాలంటే మీకు అర్థమవుతో చెప్తా వినండి. మనం కూడా ఎలా చేయాలి దేవునితో? ఆయన తన రక్తంతో నిబంధన చేశాడు. మనం ఎలా చేయాలి? దేవ సేవకులు చెప్పండి. బలి అర్పణ చేత దేవునితో. ఏంటా బలి అర్పణ? ఇక్కడ అంటాడు, మీరు బలులు అర్పించటానికి పిలువబడ్డారు. యోబు తన కుమారులు మనస్సులో ఏమైనా దేవునిని దూషించారేమో, పైకన పోయిన దేవుని మీద లోనేమన్నా మనస్సులో పొరపడ్డారేమో అని చెప్పి తన కుమారులు, కుమార్తెల కొరకు ప్రతి దినం బలులు అర్పిస్తూ ఉండేవాడట.
అబ్రహాము ప్రతిదినం దేవునికి బలులు అర్పిస్తూ ఉండేవాడట. ఇప్పుడు ఒక విశ్వాసి పని కూడా ఏంటి, కంప్లీట్ చేయండి వాక్యం, బలులు అర్పించాలి. ఈ బలులు అర్పించి ఆ బలుల అర్పణతో దేవునికి నిబంధన చేయాలి, ఆ బలి అర్పణతో దేవునికి నిబంధన చేయాలి. ఇప్పుడు మనం అర్పించాల్సిన బలి ఏంటి, కోడెలు మేకలు గొర్రెలు పొట్టేళ్ళు గువ్వలు పావురాలు, ఈ బలులు ఎత్తేసాడు ధర్మశాస్త్రం నుండి కొట్టిపోయబడిని. మరి ఇప్పుడు మనం ఏ బలి అర్పించాలి, ఏ బలి అర్పణ చేత మనం దేవుడిని దేవునితో నిబంధన చేసుకోవాలి, దేవుడు మనను కోరుకుంటున్న బలి ఏంటి, ఏం బలి, ఏ బలి అర్పణ కోరుకుంటున్నాడు మీతో. ఊరకనే వచ్చి తెల్లబట్టలు వేసుకుని కూర్చొని యేసయ్యా ఇలా ఉంటానంటే సంతోషపడడు, ఇది చేస్తానయ్యా అని మాటిస్తే సంతోషపడడు. ఒక బలి అర్పణతో నువ్వు దేవునితో నిబంధన చేయాలి, ఒక బలి చేసి దేవునికి నిబంధన చేయాలి. ఏం బలి చేస్తావు, అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా నీకు అక్కడై ఉన్నా నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి నాకు బలర్పించేసాయి, హల్లెలూయా, నువ్వు నాకు బలర్పించేసాయి. నీకు ఒక్కడే వాడు తప్ప ఇంకెవడు, కూతురు లేదు కొడుకు లేడు ఎవడు లేడు, నీకు ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడిని నాకు ఇచ్చేసాయి బలర్పించాయి. నెక్స్ట్ నువ్వు ప్రేమించేవాడు ఎవరు, నువ్వు ప్రేమించే సాకుని అస్సలు ఆలోచించలేదు ఎవరు, అబ్రహాం తన ఒకే కుమారుణ్ణి ఒక్కడైనా అబ్రహాము ప్రాణానికి ప్రాణంగా ప్రాణాన్ని మించి ప్రేమిస్తున్న తన కుమారుని బలర్పిస్తుంటేనంట పరలోకనుండి ప్రభువు చూశాడు. ప్రభువు చూసి అనుకున్నాడట, అబ్రహాం నువ్వు విశ్వాసువి కాదు, విశ్వాసులకు బాబు నువ్వు అన్నాడంట. ఏంటి విశ్వాసానికి బాబువు నువ్వు అని అనుకున్నాడట. ఒక మాట చెబుతా లోతైన మాట, పరలోక నుండి దేవుడు చూసి అరే నా ఏకైక కుమారుణ్ణి ప్రజల కొరకు బలిగా అర్పణగా ఇవ్వాలన్న తలంపు నాకుంది హృదయంలో, దానికి ముందు అసలు వీడు ఎలా ఇస్తాడో చూద్దామని చెప్పి వీడిని అడిగాను, నాకంటే ముందుగా నాకున్న ఒకే ఒక కుమారుడైన ప్రభువుని నేను బలర్పించక మునిపే నా కుమారుడు అద్వితీయ కుమారుడు నా కుడిపార్శ్వన్న రొమ్మనున్న నా ప్రియ కుమారుణ్ణి బలర్పించటానికి ప్రపంచానికి పంపించక మునుపు అసలు వీడేం చేస్తాడు చూద్దామని వీడిని పరీక్షిస్తే నా కుమారుని బలిలోక మునిపే వీడి చేస్తున్నాడే. స్తోత్రం, నా మనసెరిగినోడు రా అబ్రహాము, నీవు ప్రజల కొరకు నా కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను, నా మనసెరిగి నీ కుమారుణ్ణి చేయటాన్ని నువ్వు ఇష్టపడ్డావు. దేవునికన్నా ముందుగా తన కుమారుణ్ణి, అసలు దేవునికి తలంపు ఉంది తన కుమారుణ్ణి ఇవ్వాలని, కానీ ఆయనకన్నా ముందు ఎవరు చేశారు, అబ్రహాం. అరే అబ్రహాం నా మనసెరిగినోడు రా, నువ్వు నువ్వు విశ్వాసులు కాదు విశ్వాసులకు బాబువు నువ్వు. స్తోత్రం, హల్లెలూయా. నా కుమారుణ్ణి చేద్దాం అనుకున్న ప్రపంచం కొరకు, కానీ నా కుమారుణ్ణి ఇవ్వకమునిపి నీవు నా కొరకు నీ కుమారుణ్ణి ఇచ్చావు. అబ్రహాము తను ఒక్కడై ఉన్నా తను ప్రేమించి తన కుమారుణ్ణి బలి చేశాడు. ఈరోజు నీ కొడుకుని అడగట్లా దేవుడు, నీ కుమార్తెను అడగట్లా, నీ ఆస్తిని అడగట్లేదు, నీ తలనీలాలు అడగట్లేదు, నీ సంపద అడగట్లేదు, నీ ఐశ్వర్యాన్ని బలిమ్మని అడగట్లేదు. కానీ నువ్వు యేసయ్యతో నిబంధన చేయాలని ఒక తీర్మానం ఉంటే నీ నుండి ఒక బలి కోరుకుంటున్నాడు ఆయన. ఆ బలి అర్పణతోనైతే ఆయన సంతోషపడతాడు, ఆ బలి అర్పణతోనైతే ఆయన సంతోషపడతాడు. ఏంటా బలి అర్పణ, ఏంటా బలి అర్పణ, నీ నుండి కోరుకుంటున్న ఆ బలి అర్పణ ఏంటి, ఆ బలిగా ఆ బలి అర్పణ అయితేనే ఆ బలి అర్పణతో మాత్రమే నువ్వు దేవునికి నిబంధన చేయాలి. దేవుడు దేవునితో నువ్వు నిబంధన, ప్రభువా
నీ ప్రేమను బట్టి నేను ఇలా ఉంటా, ఇలా నడుచుకుంటా, ఈ తీర్మానంలో బ్రతుకుతా, ఈ ప్రతిష్ఠతలో ఉంటా, ఈ వైరాగ్యంలోనికి వస్తా అని నువ్వు దేవునితో ఒక నిబంధన చేయాలనుకుంటే మాటతో కాదు, శాస్త్రతో కూడా కాదు, నీ శాస్త్రను కూడా నమ్మే పని లేదు. సొలొమోను మందిరం కట్టించి, సొలొమోను మందిరం కట్టించి దేవునికి ఇష్టుడయ్యాడు. అదే చేతులతో అన్ని దేవతా మందిరాలను కూడా కట్టాడు. నమ్మడానికి వీల్లేదు. ఈరోజు ప్రార్థించిన వ్యక్తి రేపు ప్రార్థిస్తాడంటే, ఈరోజు నీ ప్రతిష్ట చేసిన వ్యక్తి రేపు ప్రతిష్టలో ఉండని నమ్మడానికి వీల్లేదు. ఆ రోజు సొలొమోను యేసుక్రీస్తు దేవాలయం కట్టాడు. నెక్స్ట్ దెయ్యానికి కూడా మందిరం కట్టాడు. ఎవరిని నమ్ముతాం? నీ క్రియలు అక్కర్లేదు, ఎవరు నమ్ముడు. మేలు జరిగిన రోజున స్తోత్రం అంటావు. క్రియలు చూపెట్టులో సొలొమోను తాత నీ మాట దేవుడు నమ్మడు, నా మాట దేవుడు నమ్మడు, నీ క్రియ దేవుడు నమ్మడు, నీ క్రియలు నమ్మడు. ఈరోజు మందిరంలో కూర్చుంటే కూర్చుంటావా? నువ్వు కూర్చోలే. ఎలాగో అంత అయిపోయిందిగా, ఇక మందుల్లోనే పొడిసేస్తాం. ఏది బాబా, ఏది అని క్రియలే ఎదురన్నా నీ మాట ఏది? సొల్లె వారాలు సొల్లు కోతలు కొయ్యొద్దు. మాటకి క్రియకి సంబంధం ఉండదు అసలు. ఈరోజు కన్నీరు కాచి ప్రార్థన చేసావంటే రేపు కన్నీరు కాచి ప్రార్థన చేస్తామంటే నమ్మకలేదు. ఈరోజు ప్రతిష్టలో ఉన్నావంటే రేపు ఉంటావంటే నమ్మకలేదు. అంటే దేవుడు నీ క్రియ మీద కూడా నమ్మకం పెట్టుకోలే. సొలొమోనులో అంటాడే మందిరం కట్టాడు, ఈరోజు రేపు పొద్దున సైతానికి భార్య మాటిని దెయ్యానికి కూడా దేవాలయం కట్టాడు. ఇటు దేవునికి ఆలయం కట్టాడు. ఎవరు నమ్ముతాడు నీ క్రియలు నా క్రియలు? ఎవరు నమ్ముతాడండి? ఎవరు నమ్మడు? నేను 50 దినాలు ఉపవాస ప్రార్థన చేసినది 50 దినాలు చేశారా? క్రియలు అప్పుడున్న క్రియలు ఉన్నాయా? ఈ సంవత్సరం నీకున్న క్రియలు నెక్స్ట్ ఉంటాయా? నీ బిడ్డలకి ఈ సంవత్సరం ఉన్న క్రియలు నెక్స్ట్ ఉంటాయి అనుకుంటున్నావా? ఉండవు. ఏ మనిషికిలో కూడా ఆ క్రియ నమ్మటానికి వెళ్ళే. నీ క్రియలతో దేవునితో ప్రమాణం చేస్తే ఒప్పుకోడు. నీ మాట నమ్మడు, నీ క్రియ నమ్మడు, నా మాట నమ్మడు, నా క్రియ నమ్మడు. మన దేవునితో నిబంధన చేయాలండి. దేంతో చేయాలి? నేను చెప్తున్నాను, ఒక త్యాగం, ఒక రోషం, దేవుని కొరకైన ఒక రోషం, దేవుని కొరకైన ఒక త్యాగం, దేవుని కొరకైన ఒక సమర్పణే నీవు దేవునికి అర్పించే బలి, అర్పణ, స్తోత్రం. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిలిపిలకు రాసిన పత్రిక 2:17 మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడుతును. ఇప్పుడు పౌలు గారు దేవునికి ఒక బలి అర్పణ చేశాడు. కోడితోనా? కాదయ్యానండి. కోడితోనా? మేకతోనా? గువ్వతోనా? పౌరంతోనా? ఎద్దుతోనా? నో. మరి దేంతో చేశాడు? బలి అర్పణతో నిబంధన చేశాడు. ఎలా అంటే పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఇప్పుడే ఈ విశ్వాస యాగములో, ఇదేంటి మనం చేసేది? యాగం అండి, యాగం, ఉద్దయాగం కాదు. విశ్వాస యాగం, ఈ విశ్వాస యాగంలో, ఈ విశ్వాస పోరాటంలో, దేవుని సంబంధమైన ఈ సేవలో పౌలంటున్నాడు, అయ్యా నేను పానార్పణంగా పోయిబడతాను అన్నాడు. పానం, పానం అంటే ఏంటి? నీళ్ళు కదా. పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేటప్పుడు చేరున్నర ఎత్తు ద్రాక్ష రసాన్ని బలి అర్పించేసిన తర్వాత దూడ, క్రొవిన ఎద్దు, బలిపీఠం మీద పావురాలు బలి అర్పించేసిన తర్వాత దాన్ని తునా తునకలు చేసి బలిపీఠం మీద పెట్టి దాని మీద చేరున్నర ఎత్తు కలిగిన ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చి
పానార్పణంగా అలా పోసేయాలి బలిపీఠం మీద. దీన్ని ఏమంటారు, కింద బలి ఉంది, ఇదేంటి, పానాన్ని అర్పణంగా పోసాం. చేరునరెత్తు ద్రాక్షరసం, చేరునరెత్తు నీళ్లు పోయారు, ఇవన్నీ పానార్పణం అంటారు. ఇప్పుడు ఈ బలి మీద ఈ ద్రాక్షరసాన్ని ఎత్తి పోసేసాను. మళ్ళీ ఎత్తుకుంటూ కుదురుద్దా, నీళ్లు కింద పోసావు, ఎత్తుకుంటావా? అయిపోయింది అర్పణ. దయచేసి లోతుగా తీసుకోండి మీరు హృదయంలోకి. పౌలు గారు అంటాడు, ప్రభువా నేను నీకే అర్పణ ఇవ్వలేను. ఏ అర్పణ ఇస్తా? నా చదువు, నా సంస్కారం, నా ఉద్యోగం, నా పదవి, నా అధికారం, అన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. దేంతో? పెంటతో. నువ్వు నాకు దమస్కు మార్గంలో ప్రత్యక్షమయ్యావు, నువ్వు నాకు దమస్కు మార్గంలో నన్ను దర్శించావు. నువ్వు నన్ను దర్శించిన రోజునే నా చదువు, నా సంస్కారం, నా పదవి, నా అధికారం అన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి? చదువు ఉందా, సంస్కారం ఉందా, ఉద్యోగం ఉందా, రోమా ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఉందా? ఏమీ లేదుగా. రాత్రి పవళ్ళు సరసాలలో కొట్టబడి, 5 సార్లు కోడలతో కొట్టబడి, అనేక పర్యాయాలు సరసాలలో వేయబడి, 5 సార్లు కోడలతో కొట్టబడి, అనేక సార్లు సరసాలలో వేయబడి, బజార్లో రథపు బండులకు కట్టి ఏడవబడి, నా కన్నులు లొట్టలు పోయి, ఆకలితో అలమటించి ఆహారం లేక పొస్తులుండి కడుపు ఎండిపోయి బలం లేకుండా పోయి, నా దగ్గర ఏముంది ప్రభువానికి ఇవ్వటానికి? నన్ను నేనే నేనే, నా దగ్గర గువ్వ లేదు, అది నీకు ఇష్టం కాదు, పావురం లేదు, అది నీకు ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను నేనే నీకు పానార్పణంగా బలిపీఠం మీద పెట్టుకుంటున్నానని చెప్పి, బలిపీఠం మీద పెట్టుకుంటున్నానని చెప్పి తనను తాను బలిగాను అర్పణగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బలి అర్పణ తీసుకొని నా మట్టుకైతే, నా మట్టుకైతే ఏ బలి అర్పణ? ఏ బలి అర్పణ అండి? అదే. ఏ పానార్పణ? నీళ్ళ ద్రాక్షరసమ? ఆయన ప్రాణాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన్నే తనను తానే బలిగా, అర్పణగా, పానార్పణంగా బలిపీఠం మీద పెట్టేసి, ప్రభువా నేనే ఒక పానార్పణంగా మారిపోతున్నాను, ఇదిగో ప్రభువా నన్ను నేనే బలిపీఠం మీద ఒక అర్పణగా, ఒక బలిగా మార్చుకొని పానార్పణంగా మారిపోయి, ఇదిగో నా మట్టుకైతే బ్రతికితే నీ కోసమే బ్రతుకుతాను, జీవిస్తే నీ కొరకే జీవిస్తాను, ఇది నా నిబంధన. అందరూ అనేస్తాం, బ్రతికితే యేసు కొరకు బ్రతుకుతాం, సత్య యేసు. ఏది? బలి అర్పణతో నిబంధన చేయ, నిబంధన బలిపీఠం మీద పెట్టి నిబంధన చేయి. నీవు అర్పణగా బలిగా మారిపోయి ఇక తీసుకోకుండా పానార్పణంగా బలిపీఠం మీద పోయబడి నన్ను నేనే బలి అర్పణ చేత నీతో నేను చెప్పండి, ఏంటి పౌలు చేసిన నిబంధన? నా మట్టుకైతే, అందరి సంగతి నా కొద్ది ప్రభువా, నా మట్టుకైతే నీ కోసమే బ్రతుకుతా, నీ కోసమే జీవిస్తా, ఇలా నేను నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తానని నీతో నిబంధన చేస్తూ, ఇదిగో నన్ను నేనే పానార్పణంగా బలిగా అర్పణగా చేసుకొని నా త్యాగం ద్వారా నీకు సేవ చేస్తున్నా. హల్లెలూయా. ఇలాంటి త్యాగం చేసేవారు ఎంతమంది ఉన్నారు? నేను వాక్యాన్ని మీ ముందుంచుతున్నాను. ఇలా ప్రభు కొరకు త్యాగం చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి మహిమ. ఒక
త్యాగంతో యేసుతో నిబంధన చేస్తారా? ప్రాణార్పణముగా సమర్పించుకుందును, జీవితము అంతా నీ కృపాసనము చెంత. ఉక్రించండి. ప్రాణార్పణముగా సమర్పించుకుందును, జీవితము అంత నీ కృపాసనము చెంత. నీ కృప ఉంటే నీ కృపాసనమే నన్ను నీ కృప ఉంటే యేసయ్యా నీ కృపాసనమే నన్ను బలపరచెనయ్యా. నీవు ఆశ్రమందు నీవు నాకుండగా నిబంధన నిబంధు ఉన్నది నాకక్కరలేదయ్యా. ఆకాశమందు నీవు నాకుండగా ఇహమందు ఉన్నదేది నాకక్కరలేదయ్యా. నీవు కోరుకున్న అర్పణగా మారి నేను నీవు కోరుకున్న అర్పణగా మారి నేను నందునయ్యా నీ కృపాసనము చెంత. నీ కృప ఉంటే చాలు యేసయ్యా నీ కృపాసనమే నన్ను బలపరచెనయ్యా. నీ కృప ఉంటే చాలు యేసయ్యా నీ కృపాసనమే నన్ను బలపరచెనయ్యా. హల్లెలూయా. ప్రభువా, సృష్టికర్త అయిన దేవునివై ఉండి నాతో ఒక నిబంధన చేయటానికి నీ రక్తముతోనే చేశావు. ఇదిగో నా రక్తము వలన నిబంధన, ఇదిగో నా రక్తము వలన నిబంధన. నీ మీద కోపంగా ఉండనని, నీకు విరోధంగా ఉండనని, కీడు చేయనని, కీడు జరగనివ్వనని నీ రక్తముతోనే నాతో నిబంధన చేసావయ్యా. నేను ఎన్నోసార్లు మాటలతో నిబంధన చేసి క్రియలతో నిబంధన చేసి నిలబెట్టుకోలేకపోయానయ్యా. చేతులెత్తి నిబంధన చేశాను, చేతుల్నుంచి నిబంధన చేశానయ్యా, చేతులెత్తి నిబంధన చేశా, చేతుల్నుంచి నిబంధన చేశానయ్యా. నిబంధనలు నిలబెట్టుకోలేకపోతాను. ఈరోజునైనా నువ్వు కోరుకున్నావు బలి అర్పణ ద్వారా నువ్వు నాతో నిబంధన చేయాలి, బలి అర్పణ ద్వారా నువ్వు నాతో నిబంధన చేయాలి. నా మట్టుకైతే బ్రతుకుంటూ క్రీస్తే సావైతే లాభం అని నోటితో కాదు,
బలి అర్పణ ద్వారా నిబంధన చేయాలి అయ్యా. స్తోత్రమయ్యా. నాకు గుర్తుంది, నా ఆత్మ పొందిన రోజున నా రక్తం చిందించబడింది, ఇలా అదంతా తడిచిపోయింది. ఆత్మలు లేకుండా మందిరం ఖాళీగా ఉన్న రోజుల్లో గరుకు నేల మీద మోకాళ్ళతో నడుస్తుంటే త్యాగాన్ని ప్రభు చూశాడు. ప్రభు కొరకు ఏం చేశావు? నువ్వేమైనా చేయగలిగావా? బలి అర్పణ ద్వారా దేవునితో నిబంధన చేసావా? ఏ ఒక్కరోజన్నా నిబంధన తప్పిపోయిన వ్యక్తివి కాదా? ఒక్కసారి నోరు తెరుస్తారా? రోషం తెచ్చుకుంటారా? ఈ ప్రసంగం నీకేమనిపించలేదా? ఆయన రక్తంతో నీతో నిబంధన చేశాడే, నీవు ఆయనతో బలి అర్పణ ద్వారా చేయాలి. బలి అర్పణ, బలి అర్పణ. ఆ బలి అర్పణ ఏంటో తెలుసా? నిన్ను నీవే బలిగా, నిన్ను నీవే బలిగా అర్పణగా మార్చేసుకో ప్రభువా. అవసరమైతే నీ కొరకు చనిపోతా, నన్నేం చేయమంటావు ప్రభువా? ప్రభువా, ప్రభువా, నా ఆత్మ పరితపిస్తుంది ప్రభువా. నీతో ఒక నిబంధన చేస్తున్నాను ప్రభువా, చేస్తావా? దేవునితో ఒక నిబంధన చేస్తావా? చెల్లెమా, తమ్ముడు, బలి అర్పణతో దేవునికి ఒక నిబంధన చేయగలవా? మోకాల్లో ఉండటమే చేతు కానీ నీవు, చేతులు ఎత్తటమే చేతు కానీ నీవు, ఏ త్యాగం చేస్తావు నీవు? నీ వల్ల ఏమవుద్ది? కాసేపు మోకరించలేవు, కాసేపు సన్నిధిలో మెలకుగా ఉండలేవు. నీ జీవితంలో అన్నీ కోల్పోతున్నావురా నాన్న, అన్నీ కోల్పోతున్నావు. ఇది ప్రార్థనా సమయం, దేవునికి మొరపెట్టుకునే సమయం, బ్రతిమాలుకునే సమయం, బలి అర్పణతో దేవునితో ఒక నిబంధన చేసుకునే సమయం. నిన్ను నీవే బలిగా అర్పణగా ప్రభువా నీ కొరకు బ్రతుకుతా, నీ కొరకు బ్రతుకుతా. నోరు తెరవాలి, అదే నీ నోరు తెరవాలి, నీ చేతులు ఎత్తాలి. ఎందుకంత నిద్రాత్మ నిన్ను ఆవరిస్తుంది? అసలు పాపమునికి బానిసైపోయావు, దేవునికి దూరం అయిపోయావు. ఏమో ప్రార్థిస్తారో, మొర పెడతారో, దేవునితో ఒక నిబంధన చేసుకుంటారో, నిబంధన లేకుండానే వెళ్ళిపోతావో? ఆయన నీతో చేసిన నిబంధనలన్నీ నిలబెట్టాడు. ఎలా ఉంటానన్నాడో అలా ఉన్నాడు, ఏం చేస్తానన్నాడు అది చేశాడు. ఆయన రక్తంతో నిబంధన చేశాడు. నీవు ఆయన కొరకు ఏం చేయగలవు? ఇంత వర్తమాన విడతలను మౌనంగా వెళ్తావా? నీకు మనసాక్షి లేదా? నీ మనసాక్షి వాత వేయబడిందా? మీరు ప్రార్థన చేసుకుంటారు, దేవునితో నిబంధన చేస్తారు, చేయరు, అది మీ చేతుల్లో ఉంది.
ఒక నిబంధన చేసుకుంటారా? బలి అర్పణతో ఒక నిబంధన చేస్తారా? బలి అర్పణతో, మాటతో కాదు, నీ క్రియ కూడా కాదు, బలి అర్పణతో. ఈరోజు నమ్ముకుంటూ ఉంటే రేపు నమ్ముకుంటామంట గ్యారంటీ లేదు నీ దగ్గర. ఈరోజు పందిరి కట్టమంటే రేపు కట్టుతామని నమ్ముకోలేదు. నిన్ను నువ్వు బలి అర్పించుకుంటే తప్ప నిన్ను నువ్వు బలిగా మార్చుకుంటావా?